అంటే మనసు ఏ విధంగా మార్చబడాలి? ఏ విధంగా మార్చబడాలి అంటే, చర్చికెళ్ళే ఒక వ్యక్తి తన మనసును మార్చుకోవాలి అనే విషయంలో అతను కాన్సన్ట్రేట్ చేయాలమ్మా. ఆ విధంగా కాన్సన్ట్రేట్ చేయకుండా మార్చబడడం అనేది సాధ్యపడదు. ఏదైనా మార్చుకోవడానికి ఇష్టపడతారేమో కానీ సహజంగా మనుషులు తమ మనసును మార్చుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే, వాళ్ళ మనసు వాళ్ళకి నువ్వు రైట్, నువ్వు రైట్, నువ్వు కరెక్ట్ అని బోధిస్తూ ఉండదు కాబట్టి వాళ్ళ మనసు మార్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. ఈ మనసు మార్చుకోవడంలో చర్చ్ పాత్ర ఎంత ఉంది, మన పాత్ర ఎంత ఉంటుందండి? చర్చ్ అంటే పాస్టర్ గారు, విశ్వాసులు మొత్తం అందరూ కలిపి చర్చ్ అవుతారు. సో వీళ్ళందరి పాత్ర సగం ఉంటే ఖచ్చితంగా వినే వ్యక్తి యొక్క పాత్ర సగం ఉండదు. అంటే పాస్టర్ గారు ఆయన యొక్క టీచింగ్స్తో, ఆయన యొక్క లైఫ్ స్టైల్తో, అలాగే సంఘస్థుల యొక్క లైఫ్ స్టైల్తో ఇలాగా కొంత మార్పు జరిగితే, అలాగే వినే వ్యక్తి నేను ఏ విధంగా మార్చుకోవాలి, ఎలా మార్చుకుంటే నా జీవితం బాగుంటుంది, నేను ఏ విధంగా దేవునికి అనుగుణంగా ఉండగలను అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు పెద్ద పెద్ద చర్చలకు వెళ్తే మనసు మారుతుందంటారా? పెద్ద చర్చికి వెళితే మనసు మారుద్ది అంటే అది ఒక పెద్ద భ్రమ లాంటిది. పెద్ద చర్చికి వెళితే మనసు ఎలా మారుద్ది? మనం వినే బోధన బట్టి, మన మనస్సును సెట్ చేసుకోవాలనేటువంటి ఆరాటాన్ని బట్టి, మన ఫ్యూచర్ని ఎలా సెట్ చేసుకోవాలనేటువంటి ఒక భవిష్యత్తును గురించినటువంటి ఒక అవగాహన బట్టి జరిగేది. కానీ పెద్ద చర్చ, పెద్ద పాస్టరా, ఇవన్నీ కూడా కేవలం ఈ లోకంలో మనకు ఒక భ్రమలు కలిగించేవి. మరి జనాలు ఎందుకండి పెద్ద చర్చలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే జనాలు ఎక్కువగా వాళ్ళ యొక్క మనస్సులు మార్చుకోవడానికి ఇష్టపడని వాళ్ళు కేవలం వాళ్ళ మనస్సును సంతృప్తి పరచుకోవడం కోసం పెద్ద సంఘంలోకి వెళితే నేను కాసేపు హ్యాపీగా మనశ్శాంతిగా కూర్చుని వచ్చేస్తాను ఇలాంటి భావాలతో నింపుకుని కేవలం వాళ్ళ మనస్సును సంతృప్తి పరుచుకుని వచ్చేస్తారు. కానీ నా భవిష్యత్తుని ఎలా సెట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన తీరుతో ఉన్నవాళ్ళు మాత్రం చర్చ్ గురించి ఆలోచించరు. నా జీవితానికి కావాల్సినటువంటి బోధ ఎక్కడ దొరుకుద్ది అనే దాని గురించి ఆలోచిస్తారు. ఏ విధమైన చర్చెస్ బెటర్ అంటారు? ఏ విధమైన చర్చెస్? ఇక్కడ చర్చి బిల్డింగుల్లో లేదమ్మా, కానీ టీచింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన యొక్క లైఫ్ స్టైల్ని సెట్ చేసే ఆ టీచింగ్ ఎక్కడుందనే చూసుకోవాలి. ఈరోజు లైఫ్ స్టైల్ కొద్ది రోజులు కాదు, మనం ఎటర్నల్ లైఫ్ అంటే ఒక నిత్య జీవానికి చేరే వరకు మన లైఫ్ని సెట్ చేయాలి. అందుకనే సేవకుని యొక్క బాధ్యత అంటే చాలా పెద్ద బాధ్యత. ఇలాంటి ఒక పెద్ద బాధ్యతలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తిని పరలోకం వెళ్లే వరకు తన మనస్సుని, తన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకునేటట్టుగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించాల్సి ఉంటుంది.